కానీ ఈరోజు రాష్ట్రంలో నేను ఇంకొక దురదృష్టకరమైన మాట చెప్పడానికి కూడా నాకు బాధగా ఉంది ఇటీవల చివరిసారిగా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు గతంలోనూ రెండు సందర్భాల్లో చెప్పారు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టవు లోకేషన్ తిట్టవు మరి నేను నిన్ను ఎట్లా ఓన్ చేసుకోవాలని చెప్పి అడిగారు చంద్రబాబు నాయుడు గారిని తిడితే లొకేషన్ తిడితే లేకపోతే ఒకళ్ళ ఇళ్ళ మీద తగులకు కర్రలు తీసుకుని వెళ్తే కార్యాలయాలు కూలగొడితే పదవులు ఇస్తామంటే ఎంపీ సీట్లు ఇస్తాం ఎమ్మెల్యే సీట్లు ఇస్తాం అంటే చెప్పారు రాబోయే రోజుల్లో తిట్టని వాళ్ళకి నేను ఎమ్మెల్యే సీట్లు పార్లమెంట్ పార్లమెంటు సభ్యులుగా సీట్లు ఇవ్వనని చెప్పి చెప్పారు అక్కడ నేను మంచి చేసేవాడిని తప్పితే చెడు చేసేవాడిని కాదు అనవసరంగా ఒకళ్ళ మీద నోరు బారేసుకునేవాడిని కాదు బూతులు తిట్టడం నా వల్ల కాని పని హుందాగా విలువలతో కూడిన రాజకీయం అయితే నేను చేయగలుగుతాను తప్పితే విలువల తప్పి రాజకీయం కోసం ఎదటి వాళ్ళ మీద అభాండాలు వేసి నేను మాట్లాడలేను అని చెప్పి ఈ నిర్ణయానికి నేను రావటం జరిగింది ఈ పై కారణాలు ఈ కారణాలు ఇత్యాది కారణాలన్నిటితో పట్టుకొని ఇక నా మనసు ఎన్ని సంవత్సరాలైనా సరే ఒకే వేదిక నుంచి రాజకీయం చేయాలని చేస్తానని చెప్పి చెప్పి నాకు దానికి తగ్గ విలువ కానీ మర్యాద కానీ గౌరవం కానీ ఏమీ దక్కకపోగా చివరికి చెప్పారు మొన్న ఎన్నికలు మొన్న చివరిసారి కలిసినప్పుడు నీకు ఈసారి ఎన్నికల్లో ఆర్థిక వనరులు కూడా సమకూరుస్తాం నీకు ఇబ్బంది లేకుండా చూస్తాం చివరికి మొన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారంట అందరూ నేను టికెట్ లేకపోతే వెళ్ళినోళ్ళు కృష్ణప్రసాద్ నేను టికెట్ ఇస్తాను అంటే కూడా రాకుండా వెళ్ళిపోతా ఉన్నాడు అన్ని వనరులు సమకూరుస్తా అంటే కూడా రావట్లేదు అంటే ఒకసారి మనసు గాయపడిన తర్వాత వాళ్ళు నిలువెత్తు బంగారం ఇస్తా ఉన్న ఈ ఎల్టవి కృష్ణప్రసాద్కి చేత కాదు గౌరవ మర్యాదలు ఏం దగ్గర రాజకీయం చేయలేను అనే ఉద్దేశంతోనే నేను పక్కకు జరిగాను ఎదట వాళ్ళని అసందర్భంగా తిట్టడం గెలిపించుకున్న కార్యకర్తలకి నాయకులకి బిల్లులు రాక అన్యాయం అయిపోవటం మనము మనకు ఓట్లేసి గెలిపించిన మన ప్రాంతానికి అభివృద్ధి చేయలేకపోయినప్పుడు మరి ఆ వేదికలో నేను ఉండాలి